ఎవరు నకిలీలు ఎవరు నిజాయితీపరులు ధరణి పేరున దోచుకున్నది ఎవరు కష్టం నమ్ముకున్న వాళ్ళు నిజాయితీపరులు కారా నకిలీల వెనుక నడిస్తే దేనికి మేలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచింది ఎవరు అధికారులు కూడా నేటికి నకిలీల మాటలు వింటున్నారా ప్రజాస్వామ్య విలువలను పాతరేయడమే నకిలీల పాన రాష్ట్ర రాబందుల పాలైతే 11 నెలల 40 వేల ఉద్యోగాలు ఎలా వచ్చాయి చరిత్ర దాచిపెడితే దాగదా మరగబడితే మరగదా మురిగదా చూసింది ఏం లేదు పైగా ఆకాశం అంతా నిందలకు అందారం ఒకటయ్యారు సమాజానికి మేలు చేయకపోయినా పర్లేదు కడి కీడి చేయకని డాక్టర్ బరిగల శివ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పనులంతా అహంకారపు ధోరణితో ఉరుకులాడుతున్నారని డాక్టర్ బరిగల శివ తీవ్రంగా మండిపడ్డారు ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన వాళ్ళు ఆకాశమే నిందల కుట్రలు పన్నుతూ తెలంగాణ సమాజాన్ని తప్పుగా పట్టిస్తున్నారని ఒకరి మీద ఆత్మగౌరవ పోవడంతో మరొకరిది ఆస్తుల రక్షణ పోవడంగా తెలంగాణ సమాజం భావిస్తుందని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి ఉబలాటం ఇకనైనా మానుకోవాలని హేతు పలికారు తెలంగాణ రాష్ట్ర బాగు కోసం 10 సంవత్సరాలుగా ఒంటరి పోరాటం కొనసాగిస్తున్న జైబీన్ జాతీయ దినపత్రిక టీవీ సంస్థలపై బహిరంగ దాడులు భరించారని కుట్రలు జరుగుతుండగా వాటన్నిటిని మోస్తూ అంబేద్కర్ వారసత్వ ఆశయం కోసం ముందుకు సాగుతూ దేనికైనా సిద్ధమన్నారు జైబీన్ సంస్థను ప్రభుత్వమే గుర్తించకపోయినా జైబీంను ఆదరిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటారన్నారు తెలంగాణ రాష్ట్ర సమాజం మేల్కోవడానికి ఇంకా సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 10 వసంతాల పాటు రాష్ట్ర అభివృద్ధికి నోచుకులని సాంకేతిక పండితులు ఒకటై ఒక్కరించే చెప్తున్నప్పటికీ అభివృద్ధి చేసింది మేమంటూ ప్రచారం మధ్యలో పెగ్గులు చెప్పుకోవడం దేనికోసం అన్నారు చేసిందే చెప్పాలి చెప్పిందే చేయాల్సింది పోయి రాష్ట్ర ప్రజల్ని ఇంకా మోసం చేయకుండా పేర్కొన్నారు చరిత్ర దాచిపెడితే దాగేది కాదు మరగబడితే మురిగేది కాదంటూ చరిత్ర లెక్కలన్నీ కాలానుగుణంగా వెలుగులోకి రావాల్సిందనంటూ వారి వాటి గుట్టురట్టును బహిరంగపరాల్సిందనంటూ హెచ్చరించారు ఒకరు చేసిన మేలును ప్రజలు గుర్తించకపోయినా పర్లేదు కానీ కీడును మాత్రం పక్కకు గుర్తించాలని సూచించారు లేదంటే తెలంగాణ సమాజం పాతాళానికి తొక్కివేయబడుతుందని గుర్తించాలని కోరారు ప్రజలు మన్ననలు పొందడానికి నాయకులనే వారు సర్వశక్తుల ప్రయత్నం కొనసాగిస్తుంటారని వాటన్నిటికీ తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలని సూచించారు నకిలీలే నిజాయితీపరులా చలమాన అయ్యే ఆస్కారం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుండగా ఎవరు నిజాయితీపరులు ఎవరు నకిలీ పరులో ప్రజలు తెలుసుకోవాలన్నారు హైడ్రా ఒక డ్రామా అని ఒకడు అంటాడు మూసి శుభ్రత మాయా అని ఇంకోటి అంటాడు రాష్ట్రం రాబందుల పాలైందని ఇంకోటి అందరు దుష్పరణం కొనసాగిస్తుంటే నకిలీ ఎవరు నిజాయితీపరులు ఎవరో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు నిజాయితీపరులం అనేది కత్తి మీద సాము లాంటిది అలాంటి సహనాన్ని నిజాయితీపరులు రోజు తాకుతూ దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటారన్నారు పదిలైన మాటలతో తేనెలాంటి పదలికలతో అబద్ధం నిజం చేయాలని నిజాన్ని అబద్ధం చేయాలని ఎన్ని డ్రామాలు అయినా నిజాయితీ నకిలీ ఎవరు రాబందులు రాక్షస బంధంగా మార్చి పేదలకు బదులుగా ఉండలోకి దోచిపెట్టింది ఎవరు ప్రజలకు తెలియదంటూ ప్రశ్నించారు బుద్ధిహీనతకు సత్య దూరమైన అంశాలను అన్నిటిని నిజాలుగా వల్లిస్తే తెలంగాణ చరిత్ర క్షమించాలని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రానికి చేసిన మేలును అత్యాశపరుస్తూ అభివృద్ధి పథకంలో కొట్లాడుకోవచ్చని సూచించారు నలిగిపోయిన రాష్ట్రాన్ని వెలుగులోకి తేవాలని తేవాలంటే సాహసాలు ఎన్నో చేయాలి నిందలు ఎన్నో మొయ్యాలి అవమానాలను భరించాలి కుట్రల్ని కుండలన్నింటిని ఛేదించాలి వాటన్నిటితో పాటు రాక్షసుల రాబందుల పరికిమలనలు అంటూ నిందలు భరిస్తూ వాటన్నిటికీ పురుగొల్పి నాయకుల సమాజంలో స్థానం దొరకకుండా చేసే రోజులు దగ్గరనే ఉన్నాయంటూ విశ్లేషించారు కాళేశ్వరంలోని మొదలే కాలేదు కయ్యానికి ఎందుకు ఉరుకులాడుతున్నారంటూ పేర్కొన్నారు నీతులు వల్లించే ముందు నిజాలు చెప్పాలంటూ ప్రత్యక్ష ప్రత్యక్షంగా హెచ్చరికలతో ప్రజలు మభ్యపెట్టద్దని కోరారు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేలుకుంటూ అభివృద్ధి వైపు నడుస్తుండగా రాష్ట్రానికి అప్పుల కుచ్చుటోపి పెట్టిన అప్పుల భారాన్ని ఎవరు మోస్తున్నారు పసిగట్టుకోకుండా బరితెగించిన ఇంతవరకు అన్యాయ న్యాయం అంటూ ప్రశ్నించారు నేడు తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల అప్పుల బాకాయలను 72,000 కోట్ల రూపాయలు చెల్లిస్తుండడం చూస్తూ కూడా ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ విధ్వంసం రెచ్చగొట్టే దాడులకు పురుగుతూ పాత వీడియోలను కొత్త వీడియోలను రూపంలో మధ్యంలో ప్రసారాలు కొనసాగిస్తూ ఒక నిజాయితీని అంతం చేయాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు ప్రతి ఒక్క అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల అవేకులను అవివేకులు అనుకోవడం మూర్ఖత్వం అన్నారు తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలివి ఉంది కాబట్టి రాక్షస పాలనకు బదులుగా ప్రజాపాలన నియమించుకున్నారు ప్రజలతో మమేకమై ప్రజల మధ్య పరిపాలన చేయడం అసాధ్యమైనది అప్పటికి నాయకులంతా ప్రజలతోనే గడుపుతూ ప్రజల మధ్యలో జీవిస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడని ప్రయత్నాలు కొనసాగిస్తున్న ప్రభుత్వం సత్ఫలితాలను ఆశించకుండా నిందలను లెక్క చేయకుండా అపనిందలు మోస్తూ అమేకులైన పేద ప్రజలను రక్షించుకోవడం కోసం ముందుకు సాగడాన్ని ఎంతైనా అభినందించాలన్నారు ఇందిర మహిళా శక్తి నిర్మాణం కోసం రాష్ట్ర మహిళలకు వడ్డీలేని రుణాలను అందించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయడం మహిళా రక్షణకు భాష నిలిసిందన్నారు ప్రజలను ప్రజా సంఘాలను కుల సంఘాలను మత సంఘాలను రెచ్చగొట్టే పనులు ఎంతటి వారైనా మానుకోవాలని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని జాతులకు అన్ని వర్గాలకు సమాన హక్కులను కల్పించే దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి పరిపాలన విషయంలో ఎవరు తప్పు చేశారు ఎవరు ఏం చేశారు అన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. ఖమ్మం ర్యాగింగ్ ఘటనపై మంత్రి అగ్రహం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS మొదటి సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ర్యాగింగ్ గురించి తెలిసిన వెంటనే ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గుండు కొట్టిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే విచారణకు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు ఏమాత్రం
తామద యోగ్యం కాదని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదించారు. ర్యాగింగ్ పేరిట భవిష్యత్తు పాడు చేసుకోవద్దని విద్యార్థులకు మంత్రి సూచించారు. ర్యాగింగ్ భూతం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ శాఖ సహకారం తీసుకొని అన్ని కాలాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పిన నేపథ్యం. మనం పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ర్యాగింగ్ విషయంలో, ర్యాగింగ్ కానీ తర్వాత అత్యాచార ఘటన ఎంత ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంత అల్లరి జరిగిందో, డాక్టర్లు మొత్తం రోడ్ల మీదకి వచ్చి సమ్మెలు చేసిన నేపథ్యం ఉంది. అదే తరహాలో ఖమ్మం జిల్లాలో కూడా మెడికో విద్యార్థిపై గుండు కొట్టించి కొద్ది ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలోనే మంత్రి గారు వెంటనే స్పందించి అది పునరావృతం కాకుండా వెంటనే స్పందించి దానికి కావలసినటువంటి ఏవైతే సదుపాయాలు ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి ఏ విధంగా జరిగింది, ఎందుకోసం చేసిల అనేటువంటి అంశాలు కూడా ఆయన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ నియామకం అర్చనీయం. ఆచార్య కాసిం సంబంధించిన జేబీ సంస్థల చైర్మన్, ఓయూ ప్రక్షాళన వేగవంతం, అభినందనీయం. ఓయూ వీసీ ఆచార్య కుమార్ నిర్ణయాలు యూనివర్సిటీకే మేలు చేస్తున్నాయి. పట్టున్న అధికారులను పాలనాధికారులుగా నియమించడం వీసీ గొప్పతనం. ఆచార్య కాసిం జేబీ సంస్థల చైర్మన్ డాక్టర్ బరిగల శివది విడదీయలేని ఆత్మీయ బంధం. ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి వీసీ ఆచార్య కుమారు కట్టుబడి ఉన్న విధానం. ఉన్న పాటుగా పట్టున్న అధికారులను తన కేబినెట్లో పాలనాధికారులుగా నియమించుకోవడం వెల్లడైందని జేబీ సంస్థల రూపకర్త డాక్టర్ బరిగల శివ అభినందనలు కురిపించిన నేపథ్యం. 107 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మాన్ యూనివర్సిటీకి, ఆర్ట్స్ కాలేజీకి మేధావి ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి వ్యక్తి నిజంగా రావడం నిజంగా ఉన్నటువంటి వీసీ గొప్పతనమైనటువంటి వార్తనైతే ఇక్కడ మనం చెప్తున్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం.